హాయ్ ఫ్రెండ్స్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాకి టాలీవుడ్ లోనే కాదు అక్కడ కూడా మహా క్రేజ్ ఉందట. ఇంతకీ ఏంటా క్రేజ్? వివరాల్లోకి వెళ్తే, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన పెద్ద హీరోల సినిమాల హిందీ వెర్షన్లకు వచ్చిన హిట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. హిట్టా ప్లాపా అన్నది సంబంధం లేకుండా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు కోట్లలో వ్యూస్ ఉంటాయి. అలాగని వేరే భాషల సినిమాల్ని కూడా ఇలా చూసేస్తారనుకుంటే మీరు అచ్చంగా పొరపడ్డట్టే. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఇలాంటి ఆదరణ కనిపిస్తుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాల్ని హిందీ ప్రేక్షకులు విరగబడి చూసేస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వీళ్ల సినిమాలకు టీవీలోనూ ఇదే ఆదరణ కనిపిస్తుంది. ఇటీవల స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి యావరేజ్ మూవీకి యూట్యూబ్లో దగ్గర దగ్గర 3 కోట్ల వ్యూస్ వచ్చాయంటే మనందరం కలిసి షాక్ అవ్వాల్సిన విషయమే. ఈ క్రేజ్ చూసుకునే బన్నీ కొత్త సినిమా దువ్వాడ జగన్నాథం హిందీ, శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల కోసం ఓ సంస్థ ఏకంగా 7 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇక బాహుబలిని మినహాయిస్తే శాటిలైట్ డిజిటల్ హక్కుల కోసం తెలుగులో అత్యధికంగా పలికిన ధర ఇదే కావడం విశేషం. ఇప్పటికే సౌత్ ఇండియాలో తన మార్కెట్ను బాగా పెంచుకున్న బన్నీ ఇప్పుడు నార్త్ ఇండియాలో సైతం ఇలా తన జోరు చూపిస్తుండడం విశేషమే. హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథం జూన్ 23న విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. అది అసలు మ్యాటర్.